హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరిన కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ క్రాఫ్ట్ అనమాట. అదే సైకిల్ ఫ్రమ్ న్యూస్ పేపర్. ఆల్రెడీ మీ నాకు తమ్నైల్లో తెలిసిపోయి ఉంటుంది కదా. సో ఎలా చేద్దాం ఏంటి అనేది, మన ఇంట్లో మనం చేసుకునేది పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. పేపర్ని హాఫ్కి హాఫ్లో కట్ చేసుకోండి. ఇలాగ చిన్న రోల్గా చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళారంటే, ఇది ఒక్కసారి అయితే రాదు, ట్రై ఇట్ ఫర్ 2 or 3 times డెఫినెట్లీగా వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను నేనైతే. ఎనీ గ్లూ ఏదన్నా పర్వాలేదు, ఫెవికాల్ కానీ ఆల్ పర్పస్ కానీ ఏదైనా ఓకే. ఇలాగ అన్నీ రెడీ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇట్ విల్ లెస్ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అవన్నీ రెడీ చేస్తున్నారంటే ఈజీగా చేసేసేయచ్చు. తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాను, ఎనీ రౌండ్ ఆబ్జెక్ట్ అనమాట. ఏదైనా రౌండ్గా ఉన్నదైనా పర్లేదు, ఎవరింట్లో అయినా కామన్గా ఉంటుంది కాబట్టి గ్లాస్. సో ప్రిఫర్ ద గ్లాస్ అనమాట. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా ఒకదాన్ని ఒకటి నీట్గా టైట్గా ఫిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. నీట్గా ఒకదానికి ఒకటి గమ్ రాసుకుంటూ నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. మీకు ఏ గమ్ అవైలబుల్, ఫెవికాల్ కానీ ఆల్ పర్పస్ గమ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇలాగ నీట్గా పేషెన్స్, ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ అనమాట. పేషెన్స్తో చేయండి. అండ్ ఇలాగ మొత్తం అప్లై చేసుకున్నాం. ఏంటంటే గ్యాప్స్ ఫిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఊడిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత టైర్స్ కదా మనం ఏం చేయాలి, మధ్యలో కూడా వాటిని ఏమంటారా ఐ డోంట్ నో, సైకిల్కి ఉంటాయి కదా, అలాగా చేద్దాం అనమాట. సో దానికి అదే పేపర్ స్టిక్ తీసుకొని లైట్గా గ్లూ అంటించుకుని, 2 sides గ్లూ అంటించుకుని ఎలా పెట్టేసుకున్నారంటే సరిపోతుంది నీట్గా. అంటే కరెక్ట్గా ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకొని ఎప్పుడైనా సరే, ఈ ఇందాక ఏంటంటే వీల్ చేసేటప్పుడు ఆ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే అది ఫ్లాట్ అవుతుంది. ఫ్లాట్ అయినప్పుడు ఈజీగా రోల్ చేయడానికి బాగుంటుంది అనమాట, కంఫర్టబుల్గా. స్టిక్కి అయితే అవసరం లేదు, బికాస్ వీల్కి ఇలాగైతే అలాగే పెట్టేశారంటే బాగుంటుంది. ఇట్ లుక్స్ అనమాట ఒక గుడ్ లుక్ ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత నీట్గా అన్నీ ఇలాగే ఫిల్ చేసేసుకోండి. అంటే ఆ సైజెస్ ప్రకారం నీట్గా పెట్టుకుంటూ, ఇట్ నీడ్స్ పేషెన్స్ ఐఎమ్ అని మళ్ళీ చెప్తున్నాను, పేషెన్స్ అయితే అవసరం. అంటే ఫటాఫట్ అయిపోవాలంటే అవ్వదు, కొంచెం పేషెన్స్తో నీట్గా చేశారంటే బాగుంటుంది. తర్వాత ఇలా అన్నీ కూడా ఇలాగే నేను కరెక్ట్గా లెంత్ చూసుకుంటూ కట్ చేసుకుంటూ గ్లూ రాసుకుంటూ పెట్టుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం. ఇలాగ రెడీ అయిపోయింది కదా వీల్, చాలా బాగుంది కదా క్యూట్గా. దీనికి ఏం చేద్దామంటే గ్లూ అంతా ఎండ్స్లో రాసేద్దాం. అప్పుడేమవుతుందంటే అసలు ఇంకా ఊడిపోయే ఛాన్సెసే ఉండవు అనమాట. ఇంకో డౌట్ రావచ్చు, గ్లూ గన్తో చేసుకోవచ్చు కదా అని. బికాస్ గ్లూ గన్ ఏంటంటే స్టిక్కీగా ఉంటుంది, తర్వాత లుక్ అనేది ఇక అంత బాగుండదు అనమాట. నేను ట్రై చేశాను. సో నేను చెప్తున్నాను. సో ఇలా 3 wheels అయితే నేను రెడీ చేసుకున్నాను. వీల్స్ అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం బాస్కెట్ చేసుకోవడానికి మనకి కావాలన్నమాట, వెనక బాస్కెట్ పెడదాం సైకిల్కి. సో దానికోసం ఏం చేద్దామంటే, ఇలా ఒక పేపర్ తీసుకున్నాను, ఏదైనా పేపర్ నో ప్రాబ్లం, న్యూస్ పేపరే తీసుకుందాం బికాజ్ మన థీమ్ ఏంటంటే సైకిల్ ఫ్రమ్ న్యూస్ పేపర్ కాబట్టి. సో ఇలాగేం చేద్దామంటే ఒక్కొక్క స్టిక్ని, స్టిక్స్ మాత్రం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ప్రాసెస్ విల్ బి సో ఈజీ అనమాట. తర్వాత ఒకదాన్ని ఒకటి నీట్గా ఇలాగ అంటించుకుంటూ, ఇలాగ నీట్గా అంటించుకున్నారంటే అంటే బాస్కెట్ కోసం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్కెట్స్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే చాలా ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను. ఇదైతే చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. ఇలాగా మొత్తం స్టిక్ చేసేసుకున్నాను నేను. అంటే నాకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు గ్లూ పెట్టుకుంటూ, ఎందుకంటే పేపర్ కదా త్వరగా అంటుకుపోతుంది, నో ప్రాబ్లం. దీనికి ఏం డ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో చూసారా ఇలా రెడీ అయిపోయింది. ఎక్సెస్గా ఉన్న పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోండి, బికాస్ అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో పుట్ మోర్ ఎఫర్ట్ టు కట్ ఇట్ అనమాట. చూసారా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట, ఓపికతో కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నాకు ఇంత కూడా అవసరం లేదు, దీంట్లో హాఫ్ అనమాట. దాన్ని ఎలా చేయాలో నేను బాస్కెట్ లాగా చూపిస్తాను. సో కీప్ వాచింగ్ ద వీడియో.
I'll show you how to do it anamata. So each side kuda neat ga cut chesesukondi. So tarvata nenu oka foam sheet teeskunanu, or else any cardboard edaina intlo unna wedding card aina paraledu, danni oka chinna round ga cut chesukoni ilaga manam cut inda prepare chesukuna danni ila cut chesukoni round ga fix chesukondi. Tarvata excess ga unna part ni kinda varaku neat ga cut chesesukundam. చూసారా బాస్కెట్ ఎలా రెడీ అయిందో, ఒక చిట్టి క్యూట్ బాస్కెట్ అనమాట. సో ఇట్ వాస్ రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాసెస్ ఇస్ ఫిక్సింగ్ ద సైకిల్ అనమాట. సో ఎలా ఫిక్స్ చేయాలనేది చూద్దాం. ఇందాక నేను పెట్టుకున్నాను కదా పేపర్ స్టిక్స్ని బాస్కెట్ కోసం, దాంట్లో నాకు మిగిలిన పార్ట్స్ అనమాట, దాంట్లో మిగిలిన అనమాట. సో నేను వాటిని ఏం చేస్తున్నానంటే ఇలాగ స్టిక్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ ఫస్ట్ చేస్తున్నాను అనమాట. సో రెడీ అయిపోయిన తర్వాత గ్లూ అంటించుకొని తర్వాత బాస్కెట్ని స్టిక్ చేసుకోవాలి. బట్ అంటే మీకు వెంటనే అంటుకుపోదు, కాసేపు పేషెన్స్తో ఉండాలి, తర్వాత అంటుకుపోతుంది అనమాట. ఇలా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇస్ రెడీ, గో ఫర్ ద ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ వీల్ తీసుకున్న తర్వాత దానికి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకొని, మన దగ్గర ఉన్న స్టిక్స్ ఉన్నాయి కదా పేపర్ స్టిక్స్, వాటిని ఏం చేయాలి ఫ్లాటన్ చేసుకోండి. అంటే కొంచెం ప్రెస్ చేసుకున్నారంటే ఫ్లాటన్ అయిపోతాయి. సో అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ పెట్టి వాటిని ఒక కాసేపు ఉన్నారంటే డ్రై అయిపోతుంది. తర్వాత ఇలాగ మధ్యలో, అంటే నేను ఒకసారి మీకు ఫిక్స్ చేసి చూపిస్తున్నాను, ఇలాగ అంటే బ్యాక్ బాస్కెట్ కింద నుంచి టైర్ ఫ్రంట్ వీల్కి కొంచెం స్టార్టింగ్లో అనమాట, స్టార్టింగ్లో లాగా అంటించుకోవాలి. నేను చెప్పేదానికనే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగనమాట. సో ఇట్ వాజ్ రెడీ. నేనేం చేస్తున్నానంటే సైకిల్కి హ్యాండిల్ చేద్దాం మనం. ఇప్పుడు ఆ టూ పేపర్స్ మధ్యలో, అంటే ఆ టూ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఏం చేయాలంటే గ్లూ రాసుకుంటూ వాటిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ పెట్టారంటే త్వరగా అంటుకుంటాయి అన్నమాట. వెంటనే రాసేసి అంటుకుపోలేదే అనుకుంటే కాదు, రాసిన తర్వాత కొంతసేపు అలా పెట్టుకొని ఏదైనా క్లిప్ అయినా తీసుకొని, బట్టలు వేసుకునే క్లిప్ అయినా సర్లేదు, వాటిని అలా పెట్టేశారంటే కాసేపు తర్వాత డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసి షార్ట్గా కట్ చేసుకుంటే హ్యాండిల్స్ రెడీ అయిపోతాయి. షార్ట్గా అంటే ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి అంత లెంత్ అవసరం లేదు. కొంచెం రెడీ చేసుకున్నారంటే ఓ ఇట్ వాజ్ రెడీ అనమాట. సో చూసారా ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మనం యాజ్ యూ వాంట్, మీకు ఎల్లో కావాలంటే అలా కలరింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ యూస్ చేస్తున్నాను. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. కలరింగ్ ఎలా చేయాలో చూద్దాం. కొంచెం ఎక్సెస్ అనిపించింది సో నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కలరింగ్ స్టార్ట్ చేద్దాం. నేనైతే ఎల్లో అండ్ బ్రౌన్ వాడుతున్నానని చెప్పాను కదా. సో నౌ ఇట్స్ టర్న్ ఫర్ అనమాట బాస్కెట్ కలరింగ్ చేద్దాం. నేనైతే బ్రౌన్ యూస్ చేస్తున్నాను. బ్రౌన్ యూస్ చేస్తే కొంచెం న్యాచురల్ అనిపిస్తుంది కాబట్టి, సో ఐఎమ్ యూజింగ్ బ్రౌన్ కలర్. సో ఇలా మొత్తం చేసేసిన తర్వాత చూసారు కదా అవర్ సైకిల్ ఈస్ రెడీ. నేనైతే న్యాచురల్ లుక్ కోసం ఫ్లవర్స్ కొన్ని లీవ్స్ పెట్టాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ యువర్స్.